नमस्ते वेलकम टू सुजाता स्पल ईदू रकल तौकल तो गुलाबी मोकल की लिक्विड फर्टिलाइजर सेवट वाल मोकल हेल्दी उ चक्कट पूलू पूता वी चिगुरु मंचिगा वस्तुंदी एर्लु बलंगा उंटाई इला वेस्ट पड़े तौकल्लो एन्नो एन्नो पोषकालु उंटाई వీటిలోని ఎగ్ షెల్స్ ఉన్నాయి. ఎగ్ షెల్స్ వేరే చేసేసి తొక్కల వరకు ఈరోజు లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకుందాము. అరటిపండు తొక్కలు, క్యారెట్ తొక్కలు, బీట్రూట్ తొక్కలు, బంగాళదుంప తొక్కలు, నిమ్మ తొక్కలు, ఉల్లిపొట్టు ఇవన్నీ కలిపేసి ఒక గిన్నెలో వేసేసి అవి నిండే వరకు నీళ్లు పోసేసి మూత పెట్టి ఒక మూడు రోజులు పక్కన పెట్టేద్దాము. రోజు ఒక పుల్లతో కలుపుకుంటూ మూడు రోజుల తర్వాత చూస్తే చక్కగా లిక్విడ్ తయారై ఉంటుంది. కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, మెగ్నీషియం అన్నీ అందుతాయి మొక్కలకి లిక్విడ్ ఇవ్వటం వల్ల. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, ఆ తొక్కల్లో సారం అంతా ఆ లిక్విడ్లోకి వెళ్ళిపోయింది. తొక్కల వరకు వేరు చేసి ఆ లిక్విడ్ గులాబీ మొక్కలకు ఇచ్చేద్దాము. ప్రత్యేకంగా గులాబీ మొక్కలకి ఈ లిక్విడ్ ఉల్లిపాయలు తెచ్చాక నిప్పటి కవర్ తీసుకుని ఒక గిన్నెకి పెట్టేసి లిక్విడ్ తీసేద్దాము. ఆ తొక్కలు కిచెన్ కంపోస్ట్లో వేసేద్దాము వేస్ట్ చేయకుండా. అలా తీసిన లిక్విడ్ని ఒక మగ్గు లిక్విడ్ అయితే ఒక మగ్గు వాటర్ కలిపేసుకుందాము. ప్రత్యేకంగా మంచి కలర్ వస్తాయండి. బీట్రూట్ తొక్కలు ఉన్నాయి కదా దీంట్లో, అలా మగ్గులో పోసేసి ఒక మగ్గు లిక్విడ్కి ఒక మగ్గు వాటర్ కలుపుకున్నాము. కలుపుకుని అన్ని గులాబీ మొక్కలకి మొక్క మగ్గుల్లో ఇచ్చేద్దాము. మొక్కలు మొక్క పైన పడినా కూడా ఏమీ అవదండి. అలా ఇవ్వటం వల్ల మొక్కలు చూడండి, నాకు గులాబీ మొక్కలకు అన్నిటికీ పూలు పూసి అయిపోయాయి. పూలు అయిపోగానే నేను కట్ చేసేసాను. పైన గులాబీ పూలు పూసిన దగ్గర ప్రతి మొక్కకి ఇలా చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇలా లిక్విడ్స్ రకరకాలుగా మనం వేస్ట్గా పడేసే వాటితోనే తీసేవచ్చు పైసా ఖర్చు లేకుండా. బయట నుంచి ఎలాంటి మందులు కొని తేకుండా వేస్ట్గా పడేసే వాటితో మనకి ఎన్నో ఉపయోగాలు గులాబీ మొక్కలకి. చూడండి ప్రతి మొక్కకి మొగ్గు ఎలా వచ్చిందో, చిగుర్లు వచ్చి మొగ్గు వచ్చేసింది. మెరూన్ కలర్ గులాబీకి అయితే బాగా మొగ్గలు వచ్చేసాయండి. చిన్న చిన్న మొక్కలకే ఇలా పూస్తున్నాయి. ఈ మొక్కలు పెట్టి ఒక సంవత్సరం అయింది, పూస్తూనే ఉన్నాయండి. పెట్టిన దగ్గర నుంచి మొక్క మొదల్లో తడి ఎక్కువ లేకుండా రెండు రోజులకోసారి వాటర్ ఇచ్చుకుని పొండాకులు ఉంటే తీసేసి అలా పోషకాలు చేసుకుంటే, మనం పోషకాలు ఇచ్చుకుంటే గులాబీ మొక్కలు ఇంత హెల్దీగా ఉంటాయి. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.